పేదలకే ప్రభుత్వ భూములు, పేదలకు చెందాల్సిన భూములు పేదలకే, ప్రభుత్వ భూములు పేదలకే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే పేదలకే ఇవ్వాలి. సుందరయ్య కాలనీలో అక్రమంగా తరలించినటువంటి భూములను పేదలకే. పోరాడదాం పోరాడదాం భూమి కోసం, పోరాడదాం పోరాడదాం భూమి కోసం, పోరాడదాం పోరాడదాం భక్తి కోసం. సుందరయ్య కాలనీలో జరిగినటువంటి భూములలో అక్రమాలు, పోరాడదాం పోరాడదాం సొంత ఇంటి కలకై, పోరాడదాం పోరాడదాం జానటి గోటికై. 75 ఏళ్ళైనా ఎస్సీ సుందరయ్య కాలనీ కొత్తపల్లె పంచాయతీలో 667, 668 ఈ సర్వే నంబర్లలో సబ్ డివిజన్ చేసేసి 667-4, 668-1, 668-2, 668-3, 668-4 ఈ సర్వే నంబర్ల భూమిని ఇవాళ పేదలకు ఎస్టీలకు దక్కాల్సినటువంటి ఈ అసైన్మెంట్ భూములను రెవెన్యూ డిపార్ట్మెంటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కలిసి రాజకీయ నాయకుల ప్రాబల్యంతో ఇవాళ అక్రమంగా వెంచర్లేస్తూ ఉన్నారు. ఈ భూమి 1945లో చుక్కల భూమి అని చెప్పేసి ఎంఆర్ఓ రెవెన్యూ రికార్డులు తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత ఈ 45 పాత సర్వే నంబర్ 45ను 667గా, 668గా, 669గా డివైడ్ చేసినారు. డివైడ్ చేసిన తర్వాత కూడా ఈ భూమి చుక్కల భూమి కిందనే చూపినారు. అయితే 1925 సంవత్సరం ఈ భూమిని అసైన్డ్ ల్యాండ్గా కన్వర్ట్ చేసేసి మార్పులు చేసినారు. 1980లో ఒక 13 మందికి దళితులకు ఆ సర్వే నంబర్లలో ఏవైతే చెప్తున్నాం మనం 667, 668 చెప్తున్నామో ఆ సర్వే నంబర్లలో 13 మంది దళితులకు 14 ఎకరాల చిల్లర ఇచ్చినారు 1980 సంవత్సరంలో. అయితే వాళ్ళందరూ డిఫామ్ ఉల్లంఘనలను షరతులను ఉల్లంఘించినారని చెప్పేసి ఆ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. న్యాయంగా అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏదైనా ఉంటే మిగతా అర్హులైనటువంటి దళితులను కానీ ఎస్టీలను కానీ భూమి లేనటువంటి పేదలను గుర్తించి వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద రెవెన్యూ డిపార్ట్ మీద ఉంది. అసలు అసైన్మెంట్ భూములను వ్యక్తులకు అమ్మవచ్చునా అనేటువంటిది మా మౌలికమైనటువంటి ప్రశ్న. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసమో లేదా ఒక ఫ్యాక్టరీ కోసమో లేకపోతే గవర్నమెంట్ అక్కడేమన్నా ఒక నిర్మాణం చేస్తేనో అసైన్మెంట్ భూములను ప్రభుత్వము అట్లా ఇస్తుంది, కానీ వ్యక్తులకు అమ్మడానికి రూల్ పొజిషన్ ఏముందో ఎంఆర్ఓ గారు తెలియజేయాలి. ప్రభుత్వం అమ్మిందని చెప్తా ఉన్నారు. నిజంగానే ప్రభుత్వం 2002 సంవత్సరంలో వీళ్ళకు అమ్మి ఉంటే మార్కెట్ వ్యాల్యూకు క్యాబినెట్ ఆమోదం ఉందా మీ దగ్గర? క్యాబినెట్ ఆమోదానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు మీ దగ్గర ఏమైనా ఉంటే దయచేసి అవి మాకు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకొక విచిత్రం ఏమిటంటే 2002లో ఈ భూమిని నేను పైన చెప్పిన పులిమి రజని వీళ్ళందరికీ కేటాయిస్తే ఇది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళదే. పసలీ నంబర్ 14-15 అంటే దీనికి 590 యాడ్ చేస్తే 2005 సంవత్సరం వస్తుంది. అది వాళ్ళ క్యాలెండర్ పద్ధతి. ఈ 2005 సంవత్సరంలో 667/4, 668/1, 668/2, 668/3, 668/4 దళితుల పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేరిట ఆ భూమి ఉంది. 2001లో వీళ్ళకి ఇచ్చినారు. 2005లో వాళ్ళ పేరుతో భూమి ఉంది. ఇదేం మోసమని అడుగుతున్నాం మేము. ఒకవేళ నిజంగానే అట్లా చేసింటే ఇది రద్దు అయిపోయి ఉండాలి కదా.
మీరు వాళ్ళకి ఇచ్చింది 2002లో అయితే ఇది మీ రికార్డే కదా, మీ అడంగల్ పహాని మాన్యువల్ ఇది. ఈ మాన్యువల్లో ఈ పేర్లు ఎందుకున్నాయి? వీళ్ళని ఏం చేసినారు అంటే అక్రమాలు చేసినారు. రెవెన్యూ డిపార్ట్మెంటు అక్రమం చేసింది. అక్రమం చేసి ఏం చేసినారు? 2012లో ఈ పులిమి రజని అనేటువంటి ఆమె, జుట్టూరు వనజ, వర్రా వెంకట సుబ్బమ్మ 2012లో రిజిస్టర్ చేయించుకుని 2013లో అమ్మినారు రాంభూపాల్ రెడ్డికి, కుప్పన్న గారి శ్రీనివాసులరెడ్డికి, పులిమి రఘునాథ రెడ్డి గారికి. అమ్మితే వాళ్ళు 2017లో డీనోటిఫికేషన్కి పెట్టుకున్నారు. డీనోటిఫికేషన్కి ఎట్లా పెట్టుకున్నారు? వీళ్ళ దగ్గర ఉండేటువంటిది ఇది డీకేటి పట్టా కాబట్టి కోర్టు నుంచి పులిమి రజని లేకపోతే వర్రా వెంకట సుబ్బమ్మ వీళ్ళందరూ కోర్టుకు పోయి ఆర్డర్ తెస్తే ఆ ఆర్డర్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేయించుకొని ఆ రిజిస్టర్ ద్వారా వీళ్ళు 2013లో రిజిస్టర్ చేయించుకున్నారు. రిజిస్టర్ చేయించుకొని 2017లో డీనోటిఫికేషన్కి పెట్టినారు. చిత్రం ఏమిటంటే కలెక్టర్ గారికి మీ సేవ ద్వారా వీళ్ళు విజ్ఞప్తి చేసుకున్నారు. మీ సేవకు పెట్టుకునేటువంటి దాంతో అక్కడ ఒక కాలం ఉంటుంది, ఎన్నేళ్ళు మీ ఆధీనంలో ఈ భూమి ఉందని ఆ భూమిని ఖాళీ పెట్టినారు. మీరు కావాలంటే నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు మీ సేవలో పంపించినట్టు కూడా మీరు తర్వాత పరిశీలన చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ అన్ని అవకతవకల మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఎవరైతే కొత్తపల్లె పంచాయతీలోనూ సుందరయ్య కాలనీలోనూ ఎస్టీలు ఉన్నారో వాళ్లకు తోడు పేదలు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇళ్ళు లేనటువంటి వాళ్ళే, వీళ్లకు దక్కేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, 1925 నుంచి 2015 వరకు అంటే దాదాపు 75 ఒక 15 90 సంవత్సరాలు అసైన్మెంట్ ల్యాండ్గా ఉంది. ఈ అసైన్మెంట్ ల్యాండ్కు దీని మీద ఈ రెడ్డి గారి పెత్తనం ఏంది? రెడ్డి గారికి ఎందుకు కట్టబెట్టారు మీరు? ఇది పేదలకు దక్కాలని చెప్పేసి ఈ కాఫీని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విజయవాడకి, డిస్టిక్ కలెక్టర్ వైఎస్ఆర్ డిస్టిక్కి, ఆర్డీఓ జమ్మలగడుగు వీళ్ళందరికీ పంపుతున్నాము. అట్లాగే మా పార్టీ రామకృష్ణ గారికి కార్యదర్శికి కూడా ఈ నివేదిక పంపిస్తాము. ఇది పేదలకు దక్కేంతవరకు ఈ అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనాయి కాబట్టి అసలు ఏందయ్యా ఎక్కడెక్కడ భూములు? ఒకళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, క్లాస్ వార్ జరుగుతుందంటాడు, పేదలకు ధనికులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉందంటారు. మీరు ఎవరి పక్షం స్వామి? ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో ఈ మండలంలోకి సంబంధించి ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఈ గడిచిన 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలని రెవెన్యూ అధికారులను పదే పదే విన్నవించుకున్నా ఇది మొత్తం డీనోటిఫైడ్ మండలము, నోటిఫై మండలము, ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదు అని చెప్పేసి ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి చెప్పారు. అదే వేరకే నిన్న జగనన్న కాలనీలకు సంబంధించి కూడా రైతుల పొలాలన్నింటినీ కూడా లక్షలు పోసి అక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా ప్రజాధనమే. ఇవాళ ఈ సుందరయ్య కాలనీలో 667, 668 సంబంధించినటువంటి 1, 2, 3, 4 సర్వేలలో జరుగుతున్నటువంటి అక్రమాలు వీటన్నిటిని చూసుకుంటే ఇదే కొత్తపల్లె పంచాయతీలో దాదాపు 100 ఎకరాలు అన్యాక్రాంతం అయింటుందని చెప్పేసి మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి వాటన్నిటిని పెద్దలకు అప్పచెప్పి పేదలకు పేరుతో జగనన్న కాలనీల పేరుతో చెప్పి మళ్ళీ ప్రభుత్వ ధనాన్ని అంతా దుర్వినియోగం చేసేలాగా లక్షల లక్షలు అక్కడ గుమ్మరించారు. పోనీ అక్కడ ఏమైనా ఇల్లు నిర్మించారంటే అక్కడెక్కడ ఎవరికి ఇంతవరకు తాళాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి. ఇదే భూమిలో 25 నుంచి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లలో అక్కడ దళితులకు ఎస్టీలకు కేటాయించినటువంటి 13 మంది వీళ్ళు డీనోటిఫికేషన్ను డీ ఫారం యొక్క నిబంధనలను ఉల్లంఘించినారని చెప్పి ఏ రకంగా అయితే చెప్తా ఉన్నారో, మరి పులిమి రజనీ వాళ్ళకి ఇచ్చినటువంటి తర్వాత 2002లో సంబంధించినటువంటి వాటికి సంబంధించి 10 ఏళ్ల తర్వాత చలనాలు కట్టినారు, మరి 10 ఏళ్ల వరకు వాళ్ళు ఉల్లంఘించినట్టు కాదా? మరి వాళ్ళకి ఎందుకు రద్దు చేయకుండా వాళ్ళ చేత పోయి రుసుము కట్టించుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకే అప్పచెప్పినారని చెప్పేసి అధికారులను అడుగుతూ ఉన్నాం. ఎక్కడైనా పేదలు ఎస్టీలు కానీ లేదా ఎస్సీలు కానీ దళితులు కానీ ఇతరత్ర మైనార్టీ వర్గాలు కానీ జానర్ స్థలం ఉండి అట్లా ముందుకు పోతేనక బెదిరించి అదిలించేటువంటి పరిస్థితి రెవెన్యూలో కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడేమో అవి యథేచ్ఛగా అవినీతి అక్రమాలు అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నాయని చెప్పేసి బయటపడతా ఉంది. ఈ స్థలం అయితే ఏదైతే ఉందో దాన్ని అక్కడే స్థానికంగా పూర్వం నుంచి ఉన్నటువంటి ఈ ఎస్టీలకు అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుపేదలకు ఆ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేసే వాళ్ళ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇచ్చేటువంటి నివేదికలు కూడా ఇవాళ ఒక అర్జీ ఇచ్చామనుకోండి
ఒక 10 రోజులకో 4 రోజులకో 6 రోజులకో ఈ లోపల ఉన్నటువంటివన్నీ కూడా సమస్యకునే మొత్తము సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి చూడకుండా ఎవరైతే ఈ అక్రమంగా పొందారో వాళ్ళకు ఫేవరబుల్గా ఇక్కడ రెవెన్యూ అధికారులు చేస్తున్నారని చెప్పేసి మేము సిపిఐగా చెప్తా ఉన్నాం. అసలు ల్యాండ్ కన్వెన్షన్ జరిగిందా, వాళ్ళు ఎట్లా వెంచరేస్తారని చెప్పేసి మేము అర్జీ పెడితే ల్యాండ్ కన్వెన్షన్ మాకు పెట్టుకున్నారు, మేము జమ్మలోడు ఆర్డీఓ గారికి పంపామన్నారు, కానీ ఏ తేదీ పెట్టుకున్నారు, ఏ తేదీకి ఇచ్చారనేటువంటిది ఇంతవరకు లేనే లేదు. ఇచ్చిన తర్వాత అప్రూవల్ అక్కడ కాకుండానే వాళ్ళు అక్కడ కడతా ఉంటే వాళ్ళపైన ఫైన్లు వేయాలి కదా, ఫైన్లు ఎందుకు వేయడం లేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయంటే రెవెన్యూ వారి కన్సర్నల్లోనే ఈ అక్రమార్కులైనటువంటి వాళ్ళు ప్రొద్దుటూరు ప్రాంతంలో పేదలకు దక్కాల్సిన భూములన్నింటినీ గద్దల్లాగా తన్నుకొని పోతా ఉన్నారని చెప్పేసి దీని ప్రస్ఫుటమవుతా ఉంది. దీన్ని సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ ఆందోళన కార్యక్రమంతో పాటు దశల వారి కార్యక్రమాన్ని చేసి ఆ భూమి పేదలకు దక్కేంత వరకు దీర్ఘకాలిక పోరాటాన్ని చేస్తామని చెప్పేసి సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం.